నేటి నుంచి విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ వర్చువల్గా పాల్గొననున్న సీఎం జగన్. నేటితో కుప్పంలో ముగియనున్న చంద్రబాబు పర్యటన. గుడిపల్లిలో రోడ్ షోకు మైక్ పర్మిషన్ ఇవ్వని పోలీసులు. నేడు కామారెడ్డి బంద్కు రైతు జేఏసీ పిలుపు. మాస్టర్ ప్లాన్పై ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్. ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై నేడు హైకోర్టులో విచారణ. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు. ఉత్తర భారతంలో పెరిగిన చలి తీవ్రత, మరింతగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. రెండో టీ ట్వంటీలో పోరాడి ఓడిన భారత్, 16 పరుగుల తేడాతో శ్రీలంక గెలుపు.